తిరుమలలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగునున్నాయి. స్వామివారి పూజా కైంకర్యాల్లో తెలిసి తెలియక జరిగే దోషాలు పోవాలని ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన వివరాలపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. శ్రీవారి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆగస్టు మాసాన్ని శ్రీవారి ఆలయంలో ఉత్సవాల మాసంగా కూడా పేర్కొంటారు. ఈ మాసంలోని స్వామివారికి 2 సార్లు గరుడు సేవను నిర్వహించబోతున్నారు. మరోవైపు పవిత్రోత్సవాలు కూడా 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలు తెలపడానికి మనతో పాటు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వారు ఉన్నారు. స్వామి చెప్పండి, పవిత్రోత్సవ నిర్వహణ దేనికోసం చేస్తారు, ఎలా చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా శ్రావణ మాసంలో 3 రోజుల పాటు వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహించబడతాయి. తెలిసి తెలియక జరిగిన దోషాలన్నీ కూడా పోవాలని చెప్పి ప్రాయశ్చిత్తంగా ఈ పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవిత్రోత్సవాలకు 3 రోజుల ముందుగా ఒకరోజు అంటే 26వ తేదీన అంకురార్పణ, 4 వీధుల సేనాధిపతి ఉత్సవము, వసంత మండపంలో మేదినీ పూజ, ఈ కార్యక్రమాలతో అంకురార్పణతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణ మండపంలో వేంచేస్తారు. అక్కడ విశేషమైన శాంతి హోమాలన్నీ జరపబడతాయి. తర్వాత స్వామివారికి స్నపన తిరుమిదనం వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు పవిత్రాలకు ప్రత్యేకంగా ఆరాధన, ఆవాహన, పవిత్రాల ప్రతిష్టా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రాత్రిపూట యథావిధిగా విశేషమైన హోమాలు నిర్వహిస్తారు. 2వ రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం కళ్యాణ మండపంలో పవిత్రోత్సవాల సందర్భంగా విశేషమైన శాంతి హోమాలు నిర్వహించడం, పవిత్రాలన్నీ కూడా స్వామివారికి గర్భాలయం నుంచి ఉపాలయాల్లో దేవతామూర్తులందరికీ కూడా ఈ పవిత్రాల సమర్పణతోటి ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. సాయంకాలం యథావిధిగా విశేషమైన హోమాలు నిర్వహిస్తారు. ఇక చివరి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా విశేషమైన హోమాలు, స్వామివారికి స్నపన తిరుమంజనం, పూర్ణాహుతితోటి ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. సాయంకాలం కూడా విశేషమైన హోమాలు, పూర్ణాహుతితోటి, మహాపూర్ణాహుతితోటి, అర్చక బహుమానంతో ఈ 3 రోజులు పవిత్రోత్సవం పరిసమాప్తమవుతాయి. ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఈ పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు తెలిసి తెలియక జరిగే దోషాలన్నీ నివృత్తి కోసమై ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నది. పవిత్రోత్సవ సందర్భంగా స్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలు లాంటివి ఏమైనా రద్దుంటాయా? పవిత్రోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉంటాయి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఈ యొక్క ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయబడి ఉన్నాయి. అది శ్రీవారి ఆలయానికి సంబంధించి అటు భక్తులు కావచ్చు, ఇటు అర్చకులు కావచ్చు, తెలిసో తెలియక చేసినటువంటి తప్పుల నివృత్తి కోసమే ఈ పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని 3 రోజుల పాటు వైదికంగా నిర్వహించడం అనాది కాలంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఆగస్టు మాసం అదే శ్రావణ మాసంగా పేర్కొనే ఈ నెలలోనే శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు కూడా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రావణ్.